కొన్నాళ్ళైన తర్వాత ఓ ఇంద్రుడా ఎప్పుడొచ్చావు అని అడిగాట. ఇంకా ఆయన దిగజారిపోయాడు. ఇంతవరకు తన్ని తన్ని కుక్కపాలు గాడిదపాలు తేవించుకొని ఇంత కష్టపడి నన్ను గాడిద పీనుగా ఆ పంది బుజ్జిబా బుజ్జి బుజ్జి ఆవు అని ఇట్లంతా నన్ను పిలిచి 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 ఇంత అవమానం చేసి వీళ్ళు నా జతలో వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇంత అవమానం చేసి నంగర నృత్యాలంతా నువ్వు చూపించి నాకు ఏంటేంటో మాయలంతా కప్పి నా మీద ఏంటేంటో నా మీద అంతా పోసి విచిత్రమైనటువంటి ఒక రోత రోతలాగా చేసి ఏంటేంటో తినిపించి ఎక్కడెక్కడో పండబెట్టి నన్ను ఏమేమో చేసి ఇప్పుడు ఇంద్ర నువ్వు ఎప్పుడొచ్చావు. మూడు రోజుల కింద చూశారు స్వామీజీ ఎప్పుడొచ్చావా. అప్పుడే వచ్చాను చూడలేదా మీరు అనకూడదు కదా. ఇప్పుడే వచ్చాను స్వామి అన్నారు. మూడు రోజులు తను వచ్చే అప్పుడే చూశాను మిమ్మల్ని అనకూడదు. మహాపరాధం అది. ఎప్పుడొచ్చావంటే మా అదృష్టం ఇప్పుడు కంటికి పడ్డాను అని అర్థం. అక్కడ నువ్వు ఇప్పుడు కంటికి పడ్డావు అని అర్థం. అక్కడ ఇప్పుడే వస్తున్నాను స్వామీజీ అన్నలా. తర్వాత చెప్పుకోవాలి నిదానంగా పక్కలో మొన్ననే వచ్చా నేను అని. అట్లాగని తక్షణం మీరు చూడలేదా అప్పుడే వచ్చాను చూశారు కదా మీరే పరే అనకూడదు. ఎప్పుడు వెళుతున్నావు నాయన అడుగుతారు. రిజర్వేషన్ దొరకలేదా అనకూడదు. తమ చిత్తం అన్నారు. మాట్లాడేది కూడా మనకు ప్రార్థన చేసేది కూడా రాదు. మనకు చిక్కుకుంటాం. మనం ప్రార్థన చేసేటువంటిది కూడా నేర్చుకోవాలి. మనం నమస్కారం చేసేది నేర్చుకోవాలి. గురువుతో మాట్లాడేది కూడా నేర్చుకోవాలి. మనం గురువుతో మాట్లాడేది కూడా మనకు తెలియదు. మామూలుగా ఏదో మామూలుగా ఉండిపోతాం. అది ఏమి అపరాధం చేస్తున్నామో తెలియటం లేదు మనకు. అది ఏమి మనం నిజంగా ఎట్లా ఉంటున్నామో మనకు తెలియటం లేదు. ఎట్లా మమ్మల్ని ఉపయోగించుకుంటున్నారో స్వామి తెలియటం లేదు. మనం ఏ విధంగా మనం మాట్లాడాలో కూడా మనకు తెలియదు. మనం అంతా మనుషులు లెక్క వేసుకొని పోతాం. అంత మనుషులే 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 మనుషులైతే అతీతమైన శక్తిని ఎందుకు రావాలి మీరు ఇక్కడికి. అతీతమైన శక్తిని ఎప్పుడు అనుకున్నారు అగ్ని అని ఆత్మతత్వం అని. అబ్బా శివరాత్రి రోజు శివుడులాగానే కనపడ్డారు స్వామీజీ. ఒకపారి అగ్నిలో దూకినటువంటి స్వామి శివరాత్రి రోజు శివుడిలాగా కనపడి ఈరోజు నీకు మనిషిలా కనపడ్డారా. ఎవరిది నీ ఆత్మ అయితే తప్పు. ఈరోజు శివుడు నిన్న దొంగ నిన్న అట్లా కనపడ్డారు స్వామీజీ. ఈరోజు ఇంకొక మాదిరికి పాట పాడేవాడుగా ఇంకొక రోజు ఈరోజు నీకు అన్నం పెట్టేవాడిలా కనపడుతున్నానా నీకు. నీ కళ్ళు నీ కళ్ళు ఉన్నాయదా కామరల్లో నిండిపోయింది. నీ మనస్సు కల్మషంగా ఉండిపోతుంది. మనం ఏమనుకుంటే అట్లనే కనపడుతున్నాడు ఆయన అంతే. మనకు ఏం పరీక్ష చేస్తున్నాడో తెలియదు మనకు. వద్దు మనకి ఎప్పుడు అక్కర్లేదన్నప్పుడు వదిలేసేయలే. గక్కున విడవంగ వలయు గదరా సుమతి వదిలేసిపోవటం అంతే. మొక్కిన వరమైన వేలుపు వదిలేసేయలే. మనం ఎక్కిన బారని గుర్రం కూర్చుకుంటూ కూర్చుంటే ఎప్పుడు పరిగెత్తదో గక్కున విడవంగ వలయు గదరా సుమతి వదిలేసేయలను. ఏ ఏలాడుకొని ఏంటి గడ్డం పట్టుకొని ఏలాడుకోను మాటి మాటికి. ఎప్పుడు గడ్డం పట్టుకొని ఏలాడావో మా క్రమానికి మా సిస్టమ్కి నువ్వు లోపల వెళ్ళిపోవాలి. నువ్వు అంతా ఈ సిస్టంలో నువ్వు చేరిపోవాలి. నువ్వు సిస్టమ్ అది అదొక సిస్టమ్ అది అదొక నిష్టమైనటువంటి సిస్టమ్. అది మనకిష్టం వచ్చిందే కావాలనేటువంటిది మనం చేరకూడదు. అక్కడ సబ్జెక్టు కాదు ఇది. ఇక్కడ ఇక్కడ ఆత్మ సబ్జెక్టు. ఆత్మ సబ్జెక్టుకు భేదం లేదు. వాయు మాదిరిగా అది అగ్ని మాదిరిగా అది. ఇక్కడ ఎన్ని రోజులు సేవ చేసినటువంటి ఇంద్రుడు ఇంద్రుడైన సామాన్యవాడ సామాన్య ప్రజన ఇంద్రుడు అనేటువంటిది ఏదైనా పేరు పెట్టుకున్నవాడా కాదే. ఏది ఎలక్షన్లో గెలిచినవాడా కాదే. ఇంద్రుడు అంటే ఏమనుకున్నారు మీరు. ఇంద్రుడు అంటే నిర్గుణ రూపమైనటువంటి వాడు అని అర్థం. అక్కడ ఇంద్రుడు అంటే సర్వశక్తి సంపన్నుడు అని. మనకట్ల బొమ్మలాగా కనపడుతున్నాడు సినిమాలో ఇంద్రుడు వేషం వేసుకొని వస్తున్నారు. అక్కడ
అటువంటి ఇంద్రుడికి చంచలం పుట్టించాడు. ఎందుకంటే చంచలం తీయటానికి చంచలం పుట్టించాడు. అక్కడ ఇన్ని రోజులుండి ఇంద్ర నువ్వు ఎప్పుడొచ్చావు నాయన అన్నాడు. సాగిలబడ్డారు. మన మాదిరి కాదు కదా ఇంద్రుడు, మనిషి మాదిరి కాదు కదా. కొంచెం అనుమానపడి సాగిలబడి నమస్కారం చేసి, స్వామి మీ చిత్తానికి నేను ఇప్పుడొచ్చాను స్వామి అని అట్లా నిలుచున్నాడట. ఏం కావాలని కడుగు నువ్వు చేస్తున్నాను అన్నాడట. వరం కోరుకున్నాడట. స్వామి ఆ జంబాసురుడు యొక్క సంగతి చెప్పుకొచ్చాడు. స్వామి చాలా మోసం చేస్తున్నాడు, చాలా కష్టం ఇస్తున్నాడు, దేవతలంతా పారిపోయాం మేము, ఇక్కడ ఒక 8 మంది చేరుకున్నాం, ఇక్కడ వచ్చి మీ దగ్గర వచ్చి సేవ చేస్తూ ఇక్కడ అన్నం ఏదో తింటున్నాం, ఏదో కుక్కపాలు నత్తొక్క నక్కపాలు ఏదో ఒకటి తాక్కొని లక్షణంగా ఏదో ఉంటున్నాం, కానీ మా ఇంద్రాది మా భార్యలంతా ఎక్కడ పోయినారో తెలియదు, మా పిల్లలంతా ఎక్కడ పోయినారో తెలియదు, ఎక్కడెక్కడ ఏమేమి అయిపోయిందో తెలియదు మాకు. ఆ జంబాసురుడు చాలా విచిత్రంగా ఆడుతున్నాడు, మమ్మల్ని రక్షించు నువ్వు అని కాళ్ళు పట్టుకున్న తర్వాత, అప్పుడు అక్కడ కూడా వదలకోకుండా అక్కడ గురుదేవుడు ఏమంటున్నాడు, అవును ఇంద్ర అందరూ రాండి కూర్చోండి దగ్గర నిజరూపమైన నిజరూపాన్ని చూపించాడు. నిజరూపం చూపించి రాండి అందరూ కూర్చోండి, అటు దిక్పాలకు రారాండి, మీరు రాండి, మీరు రాండి, అందరు రాండి, దేవతలంతా కూర్చోండి అని కూర్చోబెట్టి మెల్లగా ఏం చెప్తున్నాడు తెలుసా, మంచి మాటలతో, నేనేం చేసేది, నాకు చాలా పుట్టినప్పటి నుంచి మంచి మంచి యోగ శక్తులంతా ఉండేది, నాకు త్రిమూర్తమైనటువంటి శక్తి నాకు చాలా 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 ఉండేది ఒకప్పుడు. ఇప్పుడు ఏమైపోయిందంటే ఈ శ్రీలోలంలో ఉండిపోయి నేను ఎప్పుడూ ఆడపిల్లలతో ఉండిపోయి ఉండిపోయి కళ్ళు దాగి కళ్ళు దాగి కళ్ళు దాగి నగ్న నృత్యాలు చేసి 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 కుక్కపాలు దాగి నక్కపాలు దాగి గాడిద పాలు దాగి భ్రష్టుత్వం పొందిపోయి నా మనసంతా చెడిపోయి నా శరీరం అంతా చెడిపోయి నా యోగం అంతా పోయిందే. మనమైతే ఒప్పుకొని వచ్చేస్తాం, అవునా పర్వాలేదులే స్వామీజీ అని చెప్పి. ఇంద్రుడు కదా ఇంక రెండో నాటకం ఆడుతున్నాడు, ప్రభు నువ్వు రెండో నాటకం ఆడుతున్నావు, మొదటి నాటకం ఆడి 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 సాలైపోయి ఇప్పుడు మామూలుగా దివ్యరూపాన్ని చూపించి అందరినీ దగ్గర కూర్చోబెట్టుకొని వేదాంత వాక్యాలతో నిదానమైనటువంటి మాటలతో ఇప్పుడు ఇట్లా నచ్చ చెప్పుతున్నాడు, నా దగ్గర ఏమీ లేదు నాయన, అన్ని శక్తులు పోయాయి, నా దగ్గర ఏమీ లేవు, ఏమీ లేదు, నిశ్శక్తి అయిపోయినా నేను అని చెప్పాడట. స్వామి నీవు విష్ణువి, నీలోనుండేటువంటి యోగస్త్రీ ఆ శ్రీరూపాన్ని తలచినటువంటిది అనగా మాత, యోగమే రూపాన్ని తలచినటువంటిది, ఆ యోగ రూపంతో ఉండినటువంటి స్త్రీ ఈమె, సామాన్యమైన స్త్రీ కాదు ఈమె, శ్రీరూపంతో ఉండినటువంటిది యోగశక్తి ఇది, శ్రీ శరీరాన్ని పొందినటువంటి యోగశక్తి ఇది, నీ యోగంతో విహరిస్తున్నావు నువ్వు. ఈమె పేరు అనఘా స్వామి, నీ పేరు అనఘుడు, నీది యోగ క్రీడ. మేము అప్పుడే అనుకున్నాం ఇది యోగ క్రీడ అని, కనుక మమ్మల్ని ఇక నువ్వు మోసము చెయ్యలేవు అని ప్రార్థన చేసి, అనఘేయముని శ్రేష్ట, అనఘేయముని శ్రేష్ట జగన్మాత నదుష్యతే, అనఘేయముని శ్రేష్ట జగన్మాత నదుష్యతే, యాస విద్యా తవ విభో సర్వజ్ఞస్య స్థితా హృది, సర్వజ్ఞస్య స్థితా హృది. అనఘేయం ముని శ్రేష్టో జగన్మాత నదుష్యతే, యా సా విద్యా తవ విభో సర్వజ్ఞస్య స్థితా హృది. ఓ దత్తస్వామి నవ్వుకున్నాడట. అవును దత్తస్వామి నవ్వి, నీ శత్రువుని ఎట్లయినా కానీ నా దగ్గరికి ఏమైనా నువ్వు తీసుకొస్తే నేను ఏదైనా చేస్తానంతే. స్వామి నువ్వు యోగమాయతో ఉన్నావు,
మమ్మల్ని అంత మోసం చేయొద్దు, ఇక నన్ను రక్షించు అని రెండు కాళ్ళు పట్టుకున్న తర్వాత మెల్లగా చెప్పాడట, ఒక పని చేయి నువ్వు ఇంద్ర, నేను మాత్రం రాలేను అక్కడికి, ముసలోడిని అయిపోయినా నేను, ఇప్పటికే కదలలేకపోతున్నా, 18-20 మంది పెండ్లాడు నాకు, 60-70 మంది పిల్లలు నాకు, చాలా ఇంకొక పెద్ద నాటకం ఆడుతున్నాడు, ఏం చేస్తావు, మాటిమాటికి నాటకమే, మాటల నుంచి వచ్చి నోటి నుంచి వచ్చేదంతా పరీక్షలే, ఏది నమ్మాలనో ఏది వదిలేయాలనో కూడా తెలియటం లేదు మనకు, ఏది మోసమో ఏది మోసమైనటువంటి ఉపదేశమో ఏది నిజమైనది ఉపదేశమో తెలియటమే లేదు మనకు. అమాయకంగా మాట్లాడుతున్నాడు, ఇప్పుడు అమాయకంగా మాట్లాడుతున్నాడు అని అనుకుంటే బుద్ధివంతులాగా మాట్లాడతాడు, బుద్ధివంతులాగా మాట్లాడుతున్నా అంటే చిన్నపిల్లలాగా మాట్లాడతాడు. అమ్మో బాబోయ్, ఏ స్పందన కూడా కలగకూడదు మనకు, అంతే, ఊరికే శరణ్ అంతే, నమస్కారం అంతే, స్పందననే కలగకూడదు మనకు సద్గురువు దగ్గర. దత్తస్వామినవి మెల్లగా అంటున్నాడు, నేను రాలేను, ఎక్కువ తాగేశాను, తెప్ప తాగాను, ఈ మధ్యలో అది వేరే, కింద పడిపోతాను, తూలిపోతున్నాను, నన్ను పట్టుకోవటానికి ఎవరికై లేదు, అన్ని రోగాలు వచ్చేసాయి నాకు, మొత్తం రోగాలు వచ్చేసాయి నాకు, నడచలేను నేను, అందుకని నేను ముసలాడు అయిపోయినాడు చూడు, గడ్డమంతా నల్లగా అయిపోయింది, మొన్న నల్లగా ఉండింది, మొన్న అంత తెల్లగా అయిపోయింది, సడన్గా నల్లగా అయిపోయింది, తెల్లగా అయిపోయింది, చూసావా, ఆ పండ్లంతా రాలిపోయినాయి, పండ్లు చూసావా, రెండు పండ్లు కట్టించుకున్నాను చూసావా, బంగారు పండ్లు ఉన్నాయి రెండు లోపల చూసావా, ఇట్లంతా మాట్లాడుతున్నాడు మామూలు మనుషుల్లాగా. ఒక పని చెయ్యి, నువ్వు నీకు ఒక ఉపాయం చెప్తాను చెయ్యి, ఈ కుక్కల్ని ఈ గాడిదలను వదిలేసి రాలేను నేను ఇక్కడికి, అక్కడికి రాలేను, ఇది చాలా పెద్ద సంసారం, ఇది సహ్యాద్రి అంటే పిల్లాట కాదు, సహ్యాద్రి పెద్ద సంసారం ఇది, ఈ సంసారాన్ని వదిలిపెట్టేస్తే చాలా బాధపడుతూ ఉంటారు వీళ్ళంతా కూడా, కాబట్టి ఈ సంసారం ఎక్కడ నేను ఉంటానో సహ్యాద్రిలో, ఇక్కడికే నువ్వు మెల్లగా జంబాసురుణ్ణి తీసుకొస్తే ఏమన్నా చేస్తానన్నాడు, సంహారం చేస్తాను కాదు, ఏమన్నా చేసి ఉపాయం చేసి కొంచెం వాడితో మాట్లాడటానికైనా చూస్తాను, ప్రయత్నిస్తాను, ఓ ఆడిని వెళ్ళి ఇక్కడ తీసుకురావటమా, ఈయనేంటి మాట్లాడటమా, ఈయనేమో కదలడు, అయ్యో మన పని అయిపోయినట్టే లే అనుకున్నారు. ఇప్పుడు ఆ స్వర్గం నుంచి వాడు దిగెక్కడ వస్తాడు ఇక్కడికి సహ్యాద్రికి, భూలోకంలో ఉండేటువంటి సహ్యాద్రికి రారే, 51°C ఇక్కడ ఉండేటువంటిది, ఇంత వేడికి రాడు. అమ్మో మనకి ఎట్లా ఇక్కడ ఇంత వేడిగా ఉంది, ఇక్కడ వానలు లేవు, ఏమీ లేవు, చాలా దాపత్రయ పడుతున్నారు ఇక్కడ, ఇక్కడ క్షామంలాగా ఉంది కూడా, ఇంద్రలోకం వదిలేసి వస్తాడా భూలోకానికి, రొట్టెలు కాఫీ టీ దొరికే స్థలానికి వస్తాడా, అమృతం తాగి ఉన్నాడు అక్కడ, ఎట్లా బా చేసేది, జంబాసుడు నన్ను చూస్తే తినేస్తాడే, నేను వెళ్ళి పిలుచుకురావటమా, అప్పుడే స్వర్గాన్ని కూడా ఆక్రమించేశాడు, స్వర్గంలో ఉన్నాడు హాయిగా ఉన్నాడు వాడు, స్వర్గం వదిలి ఎట్లా వస్తాడు. ఇంద్రుడు వెళ్ళి బయట నుంచి యుద్ధానికి పిలిచాడట, అదొకటే, ఇదొకటే నేను చేయగలను అంతే, యుద్ధానికి పిలిచడం ఒకటే అని వెళ్ళి గట్టిగా యుద్ధానికి వస్తావా అని పిలిచాడట. అప్పుడు జంబాసుడు అనుకున్నాడు, ఏంటి మళ్ళీ ఇంత శక్తిలో వచ్చాడు, ఇంత శక్తిగా వచ్చి పిలుస్తున్నాడు నన్ను ఊరూరికే, ఇంతసేపు ఏట్లు తన్నులు తిని 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 వెళ్ళాడు, ఇప్పుడేంటి మళ్ళీ చచ్చిపోవడానికి వచ్చాడేమో, ఎవరేమో చెప్పారు మళ్ళీ వచ్చాడు అందుకని అని తక్షణం స్వర్గం దిగి ఇంద్రుడు వెంటబడ్డాడట. యుద్ధంలో పారిపోతున్నట్టు నటిస్తూ నటిస్తూ జంబాసుడు వాడు వెంటబడ్డాడు, ఆ ఇంద్రుడు పారిపోతున్నట్టుగా నటించాడు, భయపడి మెల్లగా వాడి సేననంతా కూడా సహ్యాద్రికి తెప్పించాడు, నటన చేసుకొని వచ్చాడు ఇంద్రుడు, దేవతలు అంతా కూడా, ఈ రాక్షసులంతా వచ్చారు అక్కడికి, వీళ్ళంతా వచ్చేసరికి అనగా దత్తస్వాముల యొక్క నృత్య కేళి జరుగుతున్నదట అక్కడ, సరైనటువంటి ఒక దృశ్యం పెట్టాడు అక్కడ, ఒక 75mm పెట్టారు అక్కడ, ఫస్ట్ క్లాస్గా జరుగుతుంది నృత్యం, జరుగుతుంది మంచి మ్యూజిక్ వేసి జరుగుతున్నది, అన్ని మ్యూజిక్ నవరసాల మ్యూజిక్తో అన్ని నృత్యాలు, ఈ ఒడిస్సా నృత్యము, భరతనాట్యము, కథక్కళి నృత్యము, ఒక్కటే రెండ జరుగుతున్నాయట, ఆ నృత్యం జరుగుతుంది చూశారు వీళ్ళంతా కూడా, ఈ వచ్చినటువంటి ఈ రాక్షసులంతా చూశారు ఆ నృత్యం, భయంకరంగా ఉంది, స్వర్గంలో ఇటువంటి నృత్యం దొరకదే, ఎంత బాగుంది ఈ నృత్యము, బులి బాగుంది స్వర్గంలో, ఎప్పుడు ఆ నలుగురే నలుగురు ఆడిందే ఆడది, పాడిందే పాడి కిసబాయదాసల్లాగా పాడిందే పాడుతుంటారు, ఆడిందే ఆడుతుంటారు, తాదిం తరదిం తత్తిం త, చాలా అయిపోయింది వాళ్ళ యొక్క, ఇది ఎంత బాగుంది ఇది, అబ్బో అబ్బో
ఇట్లా ఉండాలయ్యా ఉంటే ఇది ఏం నృత్యమో ఇది ఎంత బాగుందో ఇది ఆడిన ఆట పాడిన పాటనే పాడుతున్నారు నేను అప్పటి నుంచి చూస్తున్నాను రంభా ఊర్వశి మేనకలు ఆడిందే ఆడుతున్నారు ఆడింది ఆడి ఆడి చాలైపోయింది కొత్తది ఏంటి వాళ్ళకి కొత్తది రాదు వాళ్ళకు కొత్త స్టెప్పులు రావు ఇది ఎంత మంచి స్టెప్పు అనగాదేవి అట ఎవరో భలే బాగా చేస్తున్నదా బాబు చూడటానికి కూడా భలే బాగుంది చూడటానికి కూడా ఏం పక్కలు ఎవడోడు ఎవడోడు ఆ యోగిలాగా చీ అడిగి అడిగి సరిపోదే ఏంటిది ఇట్లా ఉంది ఇంటి ఇంత బాగుంది ఇది ఇంత అద్భుతంగా ఉంది ఇది చూస్తే ఈడు గడాలు మిసాలు పెట్టుకొని ఏంటిడు ఇట్లా ఉన్నాడు రాతరాతగా ఉన్నాడు చీ అనుకున్నాడట ప్రారంభంలోనే జంబాసుడికి ప్రారంభంలోనే అనగా స్వామి అనగా దేవి విచారంగా వాడికి విచిత్రమైనటువంటి రూపం కల్పించుకొని వస్తున్నాడు పక్కలో ఉండింది చాలా బాగుంది ఏదో బాగుంది దీన్ని స్వర్గాన్ని తీసుకోవచ్చు అక్కడ ఇప్పుడు డ్యాన్స్లో పెట్టుకోవచ్చు భలే బాగుంటుంది దిన మూడు పూట్ల డ్యాన్స్ చేస్తుంది హాయిగా ఉంటుందని చెప్పేసి మెల్లగా మోహంలో పడిపోయినాడు బాగా మోహంలో పడిపోయి నిజంగా వెళ్ళి దగ్గరికి వెళ్ళాడు వెయిట్లో టక్కని పట్టుకున్నాడు పట్టుకొని అనగాదేవిని ఒక పల్లకిలో పెట్టేసి తానే స్వయంగా మోసుకుపోసాగాడు సడన్గా మాయ కదా రాక్షసుడు కదా పట్టేశాడు అట్లే తక్షణం పట్టుకొని పట్టుకొని వెళుతున్నాడట ఇది చూసి దత్తస్వామి నిదానంగా లక్ష్మీదేవి రాక్షసుల యొక్క తలకెక్కిందిలే అనుకున్నాడు అయింది ఎప్పుడు తల మీద పెట్టుకొని మోసుకొని పోతున్నాడో ఇక లక్ష్మీదేవి తలకెక్కింది కనుక వాడు ఖండితం మరణించటము ఖాయము అని స్వామి చెప్తున్నాడట లక్ష్మీదేవి మానవుడి పాదాల్లో ఉంటే ఆ లక్ష్మీదేవి యొక్క నివాసాన్ని స్వామి భోజిస్తున్నాడు అక్కడ అక్కడ ఉండిన దేవతలకు మానవుడి పాదాల్లో ఉంటే భవన నివాసం వాళ్లకు మంచి ఇల్లు కట్టుకుంటారు కొంతమందికి గృహప్రాప్తినే ఉండదు ఎందుకంటే లక్ష్మి వాళ్ళ పాదంలో నివాసం ఉండదు బాడిగిళ్లలోనే ఉండిపోతారు వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళు ఏమైనా ఇల్లు కట్టుకున్నారంటే వాళ్లకు నిజంగా పాదాల్లో లక్ష్మి ఉన్నది అని అర్థం అక్కడ అందుకని ఈరోజు వెళ్ళి భూతకన్నడంలో చూసుకోండి లక్ష్మి ఉందా లేదా అని ఏముంటుందో తెలియదు మీకు మానవుడి యొక్క పాదాల్లో ఉంటే భవన నివాసం అని చెప్పారు తొడలలో ఉంటే వస్త్ర సమృద్ధి ధన సమృద్ధి అన్నారు అమ్మవారు లక్ష్మీదేవి ఇక్కడ కరుణగా ఉంటే వాళ్లకు మంచి వస్త్రాలు ధన సమృద్ధి హాయిగా ఉంటారని చెప్పేసి ఉంటుంది గుహ్యంలో ఉంటే నిజమైనటువంటి సంసార సుఖం వాళ్ళకి ఉంటుంది నిజమైనటువంటి గృహిణి గృహస్థులుగా ఉంటారని చెప్తున్నారు వక్షస్థలంలో ఉంటే మనోరథ సిద్ధి అవుతుందంటున్నారు వక్షస్థలంలో ఉన్నప్పుడు కంఠంలో ఉంటే ఆభరణ అభివృద్ధి అవుతుందంటున్నారు బంధు సమృద్ధిగా ఉంటారంటారు కంఠంలో ఎప్పుడు లక్ష్మి ఉంటుందో వాళ్ళు ఎప్పుడు నగలు నాణ్యాలతో ఉంటారు బాగా అట్లనే బంధువులతో కూడా బాగా ఉంటారని అర్థము ముఖంలో ఉంటే నిజా మూడు పూట్ల అన్నం దొరుకుతుందని అర్థం వాళ్లకు చాలామంది ఆకలిగా ఉన్నప్పుడు వాళ్ళు ముఖంలో లక్ష్మి లేదని అర్థము అందుకని ముఖంలో లక్ష్మి ఉంటే వాళ్ళు అన్నం తింటారు కనిష్టము వాళ్ళు అన్న సమృద్ధి రెండవది జ్ఞానసిద్ధి కూడా రెండవది కవితాసిద్ధి కూడా ఉంటుందంటారు ఇక్కడ ముఖంలో ఉంటే పాటలు పాడే శక్తి ఉంటుందో పాటలు వినేటువంటి శక్తి కూడా ఉంటుందంటారు చాలామంది పాటలు వినేటువంటి శక్తి ఉండదు వినలేరు వాళ్ళకు ముఖంలో లక్ష్మి లేదని అర్థము పాటలు పాడరు పాటలు వినరు వినే వాళ్ళను చెడగొడతారు అందుకు వాళ్ళకి లక్ష్మి ముఖంలో ఉండదనేటువంటి కవితాశక్తి చాలామందికి ఉంటుంది ఏదో రోత రోతగా రాస్తూ ఉంటారు కూర్చొని కొన్ని పద్యాలు రాస్తూ ఉంటారు వాళ్ళంతా కవితాశక్తి అమ్మవారు లక్ష్మి ముఖంలో ఉందని ఇక శిరస్సులో ఉంటే వదిలిపోతారు శిరస్సులో లక్ష్మి ఉండకూడదు అంటే లక్ష్మీ అమ్మవారిని ఇక్కడ పెట్టుకోకూడదు అని కాదు పెట్టుకోకూడదు నమస్కారం చేయాలంతే అంటే లక్ష్మి సూక్ష్మరూపంగా తల మీద ఉండకూడదు తల మీద ఉంటే అంతే గోల్కొండ టికెట్ వాళ్లకు వాళ్ళు ఉండరు అక్కడ రుణాం పాదస్థితా లక్ష్మి నిలయం సంప్రయక్షతి శక్తిని సంస్థిత వస్త్రం రత్నం నానావిధం బహు కలత్రదా
గుహ్య సంస్థ క్రోడస్థాపత్యదాయిని మనోరథాన్ పూరయత్ పురుషూణాం హృది స్థిత పురుషాణాం హృది స్థిత లక్ష్మీర్లక్ష్మీవతాం శ్రేష్ఠ కంఠస్థాం కంఠభూషణం లక్ష్మీర్లక్ష్మీవతా శ్రేష్ఠ కంఠస్థాం కంఠభూషణం అభిష్టం బాంధవాదేచ్చ తతాశ్లేషం ప్రవాసిభిః మిష్టాన్నం వాక్యలావణ్య మజావి తథాతథ ముఖ సంస్థా కవిత్వంచ యచ్చత్యుధతి సంభవా శిరోగత సంత్యజతి తతోన్యయాంతి చాశ్రయం తతోన్యయాతి చాశ్రయం అనగా రూపంలో ఉండినటువంటి లక్ష్మీదేవి జంబాసురుడి యొక్క శిరస్సు ఎక్కింది కాబట్టి ఆ శిరస్సు ఎక్కి మెల్లగా కాలుతో తన్నింది కాబట్టి కాలుతో తాకింది కాబట్టి అక్కడికి ఇక ఆ అనఘ అమ్మవారు ఎప్పుడు ఆ జంబాసురుడి యొక్క తలను తన్నింది ఒక్క పర్యం తల బదలైపోయింది భస్మమైపోయింది అని అంటారు. ఇక్కడ అందరూ కూడా అప్పుడు దేవతలంతా చేరుకొని ఆ జగన్మాత యోగమాత అయినటువంటి అమ్మవారిని ప్రార్థన చేస్తున్నాడు. అనఘమనఘాంబంది అంబాంబనఘాంబంది అనఘమనఘాంబంది అంబాంబనఘాంబంది అనఘమనఘాంబంది అంబాంబనఘాంబంది అనఘమనఘాం వందే అంబాంబనఘాం వందే. కుండలినీ తం వందే స్వీకృత రూపం వందే కుండలినీ తాం వందే స్వీకృత రూపం వందే అత్రిజ సారం వందే చిత్ర విహారం వందే అత్రిజ సారం వందే చిత్ర విహారం వందే అనఘమనఘాం వందే అంబాంబనఘాం వందే అనఘమనఘాం వందే అంబాంబనఘాం వందే. అసుర శిరోగం వందే అసుర శిరోగం వందే వినత మనోజ్ఞం వందే వినత మనోజ్ఞం వందే సతత పవిత్రం వందే సతత పవిత్రం వందే సచ్చిదానందం వందే సచ్చిదానందం వందే అనఘమనఘాం వందే అంబాంబనఘాం వందే అనఘమనఘాం వందే అంబాంబనఘాం వందే అంబాంబనఘాం వందే అనఘమనఘాం వందే అత్రిజసారాం అత్రిపుత్రుడైన దత్తాత్రేయునకు సారమైనది అసుర శిరోగాం రాక్షసుల నెత్తికెక్కినది అని. వెంటనే దత్తస్వామి
ఇంద్రుని హెచ్చరించగా అతడు ఆ రాక్షసుని యొక్క శిరస్సు కూడా ఖండించాడు. అక్కడికే భస్మం అయిపోయి సగం అయిపోయినాడు వాడు. అమ్మవారు ఎక్కుతూ ఉండగానే తల పగిలి సగం అవుతున్నాడు. ఇక ఇంద్రుడు కూడా సంహారం చేయాలి కదా, ఆడికి కూడా ఆ వరం ఉంది కదా. తక్షణమే ఇంద్రుడు ఆ జంబాసురుణ్ణి తలను నరికాడట. నరికిన తక్షణమే అక్కడ ఉండేటువంటి దేవతలందరికీ కూడా అక్కడక్కడ ఎక్కడెక్కడో అందరూ పాపం దాచుకున్నారు, అక్కడక్కడక్కడక్కడ దాచుకున్నారు అంతా కూడా ఆశ్చర్యం. ఎక్కడెక్కడ ఎప్పుడు అనఘాదేవి ఆ లక్ష్మీ రూపంగా కనపడి అక్కడ శ్రీహరి ఆ దత్తాత్రేయుడు పూర్ణ విష్ణు అంశంతో ఆ దేవతలందరికీ జయ కృష్ణ జగన్నాథ జయ కృష్ణ జగన్నాథ దైత్యాంతక హరే ప్రభో జయ కృష్ణ జగన్నాథ దైత్యాంతక హరే ప్రభో నారాయణ అచ్యుతానంత వాసుదేవాక్షరా జయ వాసుదేవాక్షర జయ వాసుదేవ జయ కృష్ణ జగన్నాథ జయ కృష్ణ జగన్నాథ జయ కృష్ణ జగన్నాథ దైత్యాంతక హరే ప్రభో దైత్యాంతక హరే ప్రభో జయ కృష్ణ జగన్నాథ జయ కృష్ణ జగన్నాథ దైత్యాంతక హరే ప్రభో దైత్యాంతక హరే ప్రభో నారాయణ అచ్యుత అనంత అనంత నారాయణ అచ్యుత నారాయణ అచ్యుత అనంత నారాయణ అచ్యుత అనంత వాసుదేవాక్షరాజ వాసుదేవాక్షరాజయ వాసుదేవాక్షరాజయ జయ కృష్ణ జగన్నాథ దైత్యాంతక హరే ప్రభో నారాయణ చ్యుతానంత వాసుదేవాక్షరాజయ నారాయణ చ్యుతానంత వాసుదేవాక్షరాజయ హరినారాయణ 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 నారాయణ హరినారాయణ 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 నారాయణ హరినారాయణ 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 నారాయణ 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 హరి నారాయణ 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 హరి నారాయణ నారాయణ హరి నారాయణ నారాయణ జగన్నాథ దైత్యాంతక హరే ప్రభో జయ కృష్ణ జగన్నాథ దైత్యాంతక హరే ప్రభో నారాయణ